జపాన్లో ఒక కుక్క తన ఓనర్ ప్రొఫెసర్ని రోజు మార్నింగ్ స్టేషన్లో డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉండేది. అండ్ అలానే సాయంత్రం రాగానే రిసీవ్ చేసుకుంటూ ఉండేది. అలా ఇలా ఇలా రోజు ప్రతిరోజు ఇవి చాలా క్లోజ్గా చాలా ప్రేమగా ఉండేది. అండ్ అలానే రోజులానే రోజు మార్నింగ్ స్టేషన్కి డ్రాప్ చేయడానికి వెళ్ళింది ఆ కుక్క. అండ్ అలానే సాయంత్రం వెయిట్ చేస్తూ తన ప్రొఫెసర్ రాలేకపోయాడు. సో అసలు ఏం జరిగిందంటే, ఆ కాలేజ్లో తన ప్రొఫెసర్ ఒకరోజు గుండాగి చనిపోతాడు. సో అలా ఆ కుక్క అదే ప్లేస్లో వెయిట్ చేస్తూ 10 సంవత్సరాలు వెయిట్ చేస్తూ చనిపోతుంది అదే ప్లేస్లో. సో చనిపోయిన ప్లేస్లో స్టాచ్యూ కూడా కట్టారు. సో ఆ కుక్క పేరే హచుకో. సో గాయస్, ఈ స్టోరీలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో మనం ప్రేమించిన వాళ్ళని ఎప్పటికీ వదులుకోకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ గాయస్.